గోల్నాకా కూరగాయల మార్కెట్ వద్ద గత 15 రోజుల క్రితం రోడ్డును తవ్వి ఇంతవరకు పూర్తి చేయకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బహుజన నైన్ న్యూస్ రిపోర్టర్ సద్దామును ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని లేని పక్షంలో ఉద్యమం చేస్తామని ఎన్ఎస్యుఐ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫాజిల్ మరియు సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కౌన్సిల్ మెంబర్ షేక్ నదీం డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బోనాల పండుగ ఉండడం, దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని తక్షణమే ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. గోల్నాకా తిలక్ నగర్ ఉన్నాము. ఈ రోడ్డు తవ్వి ఒక 15 రోజులైంది దాదాపు. ఇంతవరకు ఈ పనులను ప్రారంభించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంబడే ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తక్షణమే ఈ పనులను ప్రారంభించాలనేసి ప్రజలు కోరుతున్నారు. మనం గోల్నాకా మార్కెట్ దగ్గర ఉన్నాము. ఈ రోడ్లు తవ్వి ఒక వారం, దాదాపు వారం జరుగుతుంది. ఇంతవరకు అధికారులు వచ్చి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానిపై మనతో మాట్లాడడానికి ఎన్ఎస్యుఐ మరియు సిపిఐ నాయకులు ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం ఈ ప్రాబ్లం ఏంటిదని. ఈ రోడ్డు పక్కన మొత్తం మీ జేబులు మీ మొత్తం భరలేరే తుమారే జేబా. అసలు టైమింగ్ అప్పు కామ్ కరణ కా కోదనే కా.